Namaste. Welcome to Rise and Shine. జనవరి 12 స్వామి వివేకానందుల వారి జన్మదినం, అదేవిధంగా యూత్ డే కూడా కావడంతో మనం విద్యాభ్యాసం గురించి చర్చించుకుంటున్నాం. వివేకానందుల వారు అసలు ఏం చెప్పారు రియల్ ఎడ్యుకేషన్కి అనే దాని గురించి ఇప్పుడు స్వామి బోధమయానంద మనకు వివరిస్తారు. నమస్తే స్వామీజీ. స్వామీజీ, మనం విద్యాభ్యాసాన్ని అక్షరాభ్యాసంతో మొదలు పెడతాం హిందువులు, కానీ అసలు ఎలా చేస్తున్నాం ఎడ్యుకేషన్ని? రియల్ ఎడ్యుకేషన్ అంటే ఏంటి? దానికి స్వామీజీ ఏం చెప్పారు? ఎందుకంటే ఆయన కూడా ఒక విద్యార్థి కాబట్టి యూత్ గురించి ఆయన ఫోకస్ ఉండేది కాబట్టి ఆయన ఏం చెప్పారు స్వామీజీ? అందరికీ నమస్కారం. విద్యాభ్యాసం గురించి మనం చర్చించుకుంటున్నప్పుడు వివేకానంద కంట ఎక్కువ విద్యాభ్యాసం గురించి ఒత్తిడిచ్చిన వాళ్ళు నాయకులు ఎవరికి కనబడలేదు. ఆయన అయిన తర్వాతనే గాంధీజీ గారు, వేరే మేధావులు మన దేశంలో ఇలాంటి విద్యాభ్యాసం ఉంటే బాగుంటుంది, ఇలాంటి ఒక సిలబస్ ఉంటే బాగుంటుందని చర్చించుకున్నారు. ఆ సమయంలో వీళ్ళందరికీ ఆపర్చునిటీ లేదు, ఎందుకంటే మనం బ్రిటిష్ సిలబస్సే ఫాలో చేస్తున్నాం. 1947 తర్వాత మన ప్రభుత్వం, భారత ప్రభుత్వం ఒక ఫార్మేషన్ అయిన తర్వాతనే ఎడ్యుకేషన్ ఫిలాసఫీ జాకీర్ హుసేన్ ఇత్యాది వాళ్ళందరూ ఆలోచించారు. అయితే ఈ గత 25-30 సంవత్సరాన్ని తీసుకుంటే అంత ఒత్తిడి, అంత ఒక విధమైన స్కేరీ యాటిట్యూడ్, ఒక పరిస్థితి ఏర్పడింది, ఒక భయంకరమైన పరిస్థితి ఏర్పడింది. విద్యాలయ తర్వాత విశ్వవిద్యాలయ దేవాలయంతో పోల్చుతున్న మన అక్షరం, మన ప్రతిపదార్థం తీసుకుంటే అలాంటివి ఒక టెన్షన్లో, అలాంటి ఒక విధమైన ఒక నెగిటివ్ యాటిట్యూడ్తో విద్యార్థులు పెడుతున్నారు. ఇక్కడ వివేకానంద గురించి మనం చర్చించుకుంటే ఆయన అన్నారు, ఎడ్యుకేషన్ అలోన్ ఈజ్ ద సొల్యూషన్ ఫర్ ది సొసైటీ. సరి అయిన విద్యాభ్యాసం ఇవ్వాలి, అక్షరాభ్యాసం కాదు. ఆ ఈ తర్వాత మనం ఇంగ్లీష్ ఏబిసిడి నేర్పించినా, మన కంప్యూటర్లో ఆల్ఫాబెట్స్ నేర్పించినా, ప్రోగ్రామింగ్ ఏమి చేసినా కూడా ఇట్ స్టార్ట్స్ విత్ దట్ మెయిన్ క్వాలిటీ. అతనిలో అర్హత, విద్యార్థి అన్నప్పుడు ఏమిటి, ఎలిజిబిలిటీ, అతనిలో ఉండే ఒక క్వాలిటీ, దాన్ని మేలుకొల్పాలి, దాన్ని బహిర్గతం చేయాలి, మేనిఫెస్ట్ చేయించాలి. అందుకే స్వామీజీ మాటమాటికి అంటారు, మ్యాన్ ఈజ్ మ్యాన్ సో లాంగ్ యాజ్ ఈ స్ట్రగ్లింగ్ అగెయిన్స్ట్ నేచర్, హీస్ కాంకరింగ్ నేచర్. నేచర్ అంటే మన శరీరం, మన మనస్సు, మన ఇంద్రియాలు, మన కోరికలు, మన బంధువులు, సమాజం, ఇదంతా మనకి నేచర్. దీంతో పాటు ప్రతిరోజు మనం సంపర్కంలో ఉన్నాం, దాంతో సంబంధం ఉంది తల్లిదండ్రులతో, మిత్రులతో, బంధువులతో. గత శీర్షిక చూస్తే ఒక అమ్మాయి ఇక్కడ ప్రశ్నించింది ఎలినేషన్ గురించి. ఇది చాలా పెద్ద సైకలాజికల్ యుద్ధం జరుగుతుంది మన దేశంలో. ఎలినేషన్ అంటే ఒక శత్రుభావన, ఒకటి అర్జునుడిలాగా కూలిపోవడం, మహాభారతం నేను ఇంకా చేయలేను, నాలో రకరకాల హావభావాలు వస్తున్నాయి, నేను గాంధీవం పట్టుకోలేను, కూలిపోయాడు, కొలాప్స్ అయిపోయాడు అతను. అప్పుడు శ్రీకృష్ణుడి ఆచార్యుడు అయ్యాడు. పార్థసారథి అర్జునుడి డ్రైవర్, అంటే సారథిగా ఉన్నవాడు గీతోపదేశం చేశాడు. అంటే ఆపర్చునిటీ దొరికింది, ఒక అవకాశం దొరికింది శ్రీకృష్ణుడికి. ఆచార్యుడిగా అర్జునుడిని కొంచెం తిడతాడు, ఎక్కడి నుంచి వచ్చింది ఈ దౌర్బల్యం, ఎందుకు ఈ దౌర్బల్యం. అతనిలో ఒక సెల్ఫ్ అవేర్నెస్ క్రియేట్ చేస్తాడు. ఎవరు? శ్రీకృష్ణుడు ఆచార్యుడిగా. అప్పుడు అతను సారథి కాదు, అతను ఆచార్యుడు జ్ఞానముద్రం పెట్టుకొని జ్ఞానముద్రాయ కృష్ణాయ గీతామృతం, గీత అమృతాన్ని ఉపదేశం చేస్తున్నాడు. అక్కడ గీత, భగవద్గీత అందిస్తూ ఉంటే ఆధ్యాత్మికంగా, ఇక్కడ మన విద్యాలయాల్లో ఏమందించాలి, ఆ సైన్సు, మ్యాథ్స్, సోషల్ ఏమి నేర్పిస్తున్నారో అదే ఒక భావంతో నేర్పించాలి. అప్పుడు స్వామీజీ అన్నట్లు, ఆ మ్యాన్ ఈజ్ మ్యాన్ సో లాంగ్ యాజ్ ఈ స్ట్రగ్లింగ్ అగెయిన్స్ట్ నేచర్, ఈ రైజెస్ అబౌ నేచర్. ఏమిటి నేచర్ అంటే పంచ ఇంద్రియాలు. ఈ పంచ ఇంద్రియాలు పంచ గుర్రాలు ఇది చేస్తారు. ఇక్కడ రియల్ ఎడ్యుకేషన్ వస్తుంది. ఈ గుర్రం మనిషిని డ్రైవ్ చేస్తుందా, మనిషి గుర్రం మీద సవారు చేస్తున్నాడా? గుర్రం మనిషిని తీసుకువెడితే అది ఖచ్చితంగా అది చచ్చిపోయినట్టు, యాక్సిడెంటే. మనిషి గుర్రాన్ని కంట్రోల్ చేస్తే, హార్స్ పవర్ని కంట్రోల్ చేస్తే అతని ప్రయాణం సుగమంగా ఉంటుంది, హ్యాపీగా ఉంటుంది, సంతోషంగా ఉంటుంది. ఎగ్జామ్ అయ్యే వరకు, ఎగ్జామ్ అయినా కూడా కొన్నిసార్లు చూస్తూ ఉంటా ఎంతవరకు వాళ్ళకి ఆ ద్వేషము, ఒక ఏమిటది హేట్రిడ్ అంటారు సిలబస్ మీద, అద్భుతమైన సిలబస్ చూస్తూ ఉంటే. వివేకానంద కూడా ఆ టైంలో బ్రిటిష్ సిలబస్ చదివారు, తన గాంధీజీ గారు చదివారు, కలాం వాళ్ళు చదివారు. కొన్ని స్కూల్ దీన్ని తిరుగుతుంటే మనకు తెలుస్తుంది, ఎగ్జామ్ లాస్ట్ ఎగ్జామ్ అయి ఉంటుంది, ఈ విద్యార్థులు బయటకు వచ్చి అమ్మాయిలు కానీ అబ్బాయిలు కానీ ఆ నోట్స్ని చింపడం, ఆ టెక్స్ట్ బుక్ని చింపడం, దాన్ని విసిరేయడం, ఆ ఊ అని వాళ్ళు అరుచుకోవడం,
అంటే ఒక జైలు నుంచి బయటకు వచ్చినంత టెన్షన్లో పడుతున్నారు. నాకు ఆయన ఆలోచించండి, ఎవరైనా ఆలోచించండి, నిస్పష్టంగా ఏ విధమైన దీని కింద ఆలోచించండి, ఏమిటి వాళ్ళకి అలాంటి ఒక స్వేచ్ఛ? పుస్తకాలు చింపి ఇది చేసి ద పేపర్స్ విసిరి ఒక విధమైన ఆనందం వాళ్ళకి, ఎగ్జామ్ అయిపోయింది అనే ఒక ఇది. సంథింగ్ ఈజ్ రాంగ్. ఎక్కడ రెస్పెక్ట్ ఇవ్వాలి ఆ సరస్వతి పూజ ఆ చేసేవాళ్ళు, అక్కడ లోపం. నేను చెప్తున్న విషయం అది. ఎందుకు వాళ్ళకి ఐడియా వస్తుంది? 360 రోజులు కూడా చదవటం లేదు వాళ్ళు, కేవలం 150 రోజులు చదువుతున్నారు. మిగతాది హాలిడేస్లో వాళ్ళు వేరే వేరే దీంట్లో ఆదివారాల్లో అయిపోతుంది. 360 రోజుల్లో 54 రోజులు వాళ్ళకి ఎగ్జామ్ స్కూల్ లేదు, అంటే ఆదివారాలు 54 సండేస్ లేవు. మధ్యలో ఉత్సవాలు, ఎవరో చెప్పారు తమాషగా ప్రపంచంలో తీసుకుంటే 360 రోజుల్లో 180 రోజులు 200 రోజులు మనకి సెలవులే అంట మన దేశంలో. అంటే పనిచేస్తుంది కేవలం 50% లేక 30%. ఇంకా ఎడ్యుకేషన్కి అది ఇది పెడితే ఏం నేర్చుకుంటున్నారు వాళ్ళు? బిగ్ గ్యాప్ అది. దాంట్లో మళ్ళీ ప్రెషరు ఏమైనా ఉంటాయి. అందుకే పిల్లల్లో నా ఉద్దేశం వివేకానంద దృష్టి నుంచి చెప్తూ ఉంటే సెల్ఫ్ అవేర్నెస్, వాళ్ళలో ఆ జాగృతం, వాళ్ళలో ఐనెస్, ఆ గాంభీర్యం, ఆ గొప్పతనం, ఆత్మబలం ఇస్తే వాళ్ళు ఎక్కడ ఏమి చదివినా, ఏ మధ్యరాత్రి ఎగ్జామ్ పెట్టినా ఆనందంగా చేస్తాడు, టెన్షన్లో చేయడు. అందుకే ఇప్పుడు సెంట్రల్ బోర్డు వీళ్ళందరూ ఏం చేశారు, సెమిస్టర్ లాగా 6 నెలలకు ఒకసారి ఎగ్జామ్ పెట్టి టెస్టులు చేసి కొంచెం ఇది చేస్తున్నారు. ఆ మార్పులు కొంచెం వస్తున్నాయి. బట్ ఇంత విశాలమైన దేశంలో అవుట్ ఆఫ్ ది ఇది బాక్స్ కూడా ఆలోచించకుండా మనం ఈ రియల్ ఎడ్యుకేషన్ మేనిఫెస్టేషన్ ఆఫ్ ద పర్ఫెక్షన్ ఆల్రెడీ ఇన్ మ్యాన్ అండ్ వివేకానంద కొన్ని కొటేషన్స్ ఉన్నాయి, పుస్తకాల్లో ఉంటాయి, కొన్నిసార్లు పోస్టర్స్లో కూడా వేసేస్తారు, స్కూల్లో బోర్డు కూడా ఉంటుంది, ఎవరు దాన్ని అర్థం చేసుకోరు. పర్ఫెక్షన్ ఆల్రెడీ ఇన్ మ్యాన్ అంటే విత్తనం గురించి వివేకానంద చెప్తున్నారు. విత్తనం మన చేతిలో పట్టుకొని దీని నుంచి అరటిపో దీని ఒక బత్తాయి పండు వస్తుంది, దీనికి మామిడికాయ వస్తుంది అంటే లాభం లేదు. విత్తనం ఒక స్థానం ఎక్కడ? భూమిలో. అంటే టీచరు ఒక తోటమాలిలాగా పనిచేయాలి, అప్పుడు రియల్ ఎడ్యుకేషన్ వాల్యూ వస్తుంది. ఎందుకు విత్తనం నాటుతాడు అతను? విశ్వాసంతో. నీళ్లు పోస్తాడు, ఎరువు వేస్తాడు, గాలి వేస్తాడు, ప్రేమతో ప్రతిరోజు వెళ్ళి చూస్తాడు అది పెరుగుతుందా లేదా అని. ఆ విధంగా ఒక మంచి ఆనందంతో చదివే ఒక విద్యాభ్యాసం మనం క్రియేట్ చేస్తే టెన్షన్ లేకుండా, అప్పుడు వాళ్ళు ఆ సమానంగా పక్షి రెండు రెక్కలతో ఏ విధంగా ముందుకి ఎగిరి వెళుతుందో మన సమాజం కూడా వెళుతుంది. తల్లిదండ్రుల మధ్య ఇది ఉండదు, ద్వేషం ఉండదు. ఇప్పుడు ఎంతవరకు అయిపోయిందంటే నా వివేకానంద ఆదర్శం తీసుకుంటే, ఒక రాధాకృష్ణ ఆదర్శం తీసుకుంటే, రామకృష్ణుల దగ్గర వివేకానంద ఏ విధంగా విద్యాభ్యాసం పొందారు? ఆయన వివేకానందకి విద్యాభ్యాసం లేదా? ఇంగ్లీష్ వచ్చు ఆయనకు, వచ్చు బాగా చక్కగా. స్కాటిష్ చర్చ్ కాలేజీలో ప్రొఫెసర్స్తో మాట్లాడుతుంటే వాళ్ళకే ఆశ్చర్యమైందంట, ఏమిట్రా ఇది? అప్పుడు బ్రిటిష్ ప్రొఫెసర్ చాలామంది ఉండేవారు, ఆంగ్లేయులు చాలామంది ఉండేవారు, వాళ్ళతోనే వివేకానంద ఇంగ్లీష్లో అద్భుతంగా డిబేట్ చేసేవాడంట. ఒక ప్రొఫెసర్ చెప్తాడు వివేకానంద మేధాశక్తి గురించి, జర్మన్ అంతా తిరిగాను, అయితే ఇలాంటి మేధాశక్తి ఉండే విద్యార్థిని ఎక్కడ కలవలేదు అని. అప్పుడు వివేకానంద బీఏ ఫస్ట్ ఇయర్ చదువుతున్నాడు చూడండి అప్పుడే. అయితే వివేకానంద నేను రామకృష్ణ దగ్గరికి వచ్చిన తర్వాత చదివిన విశ్వవిద్యాలయ చదివిన విద్యాభ్యాసం, ఆ పుస్తకాల జ్ఞానం అంతా నేను గంగానదిలో విసిరి ఆ పూజారి దగ్గర కూర్చునే ఇది ఇష్టం నాకు కలుగుతుంది అని. అంతవరకు రామకృష్ణులు వాళ్ళలో ఆ మార్పు తీసుకొచ్చారు, రియల్ ఎడ్యుకేషన్ వాళ్ళని నింపారు, కేవలం అక్షరాభ్యాసం ఇవ్వలేదు, రియల్ పర్సనాలిటీ మేల్కొల్పారు. ఆ విధమైన ఒక ట్రైనింగ్ శిక్షకులకి తర్వాత ఈ మన విద్యార్థులకి ఇస్తే, ఇదే మళ్ళీ పూర్వంలో వెళ్తే చాణక్యుడు చెప్తాడు దేశంలో ఏమైనా లోపం అయింది, క్రైమ్స్ ఎక్కువవుతున్నాయంటే శిక్షకుల్లో అది లోపం ఉంది, సరి అయిన టీచర్ సరి అయిన ఇది మనకు ఇవ్వటం పొందటం లేదు, కేవలం జాబ్గా చూస్తున్నారు, రియల్ సాక్రిఫైస్గా చూడటం లేదు. అందుకే రాధాకృష్ణ అన్నారు ద ఫ్యూచర్ ఆఫ్ ది నేషన్ ఈజ్ ఇన్ ది క్లాస్ రూమ్ అన్నారు ఆయన. బౌండరీ లైన్స్లో లేదు, మీ రాజకీయాల్లో లేదు, ఫ్యూచర్ ఆఫ్ ది నేషన్ ఈజ్ ఇన్ ది క్లాస్ రూమ్. ఆ టీచర్ ఆ 45 నిమిషాలు ఒక్క గంట సేపు అతని చేతుల్లో ఉంది దేశ భవిష్యత్తు. అప్పుడు రియల్ ఎడ్యుకేషన్కి రామకృష్ణులా పొందినట్టు, వివేకానంద పొందినట్లు, బుద్ధుడి దగ్గర బుద్ధుడు ఆనంద ఆ శిక్షణ పొందినట్లు, ఈ వర్తమాన కాలంలో అబ్దుల్ కలాం తన టీచర్ సుబ్రహ్మణ్యయ్యర్ దగ్గర ఇన్స్పిరేషన్ పొందినట్లు, అలాంటి ఎగ్జాంపుల్స్ పిల్లల్ని ఇచ్చి ఆ రియాలిటీని వాళ్ళకి మేనిఫెస్ట్ చేయిస్తే ఐ థింక్ మన ఈ సెలబ్రేషన్స్ మిగతా ఎగ్జామ్ టైంలో పిల్లల్లో ఒక ఇది తీసుకురావచ్చు, మార్పు తీసుకురావచ్చు. ఇది మనం ఆలోచించవలసిన విషయం. అయితే స్టూడెంట్స్కే కాదు, విద్యార్థులు ఏం విద్య తీసుకుంటున్నారు, టీచర్స్ ఏం విద్య అందిస్తున్నారు, పెద్దవాళ్ళు ఎలాంటిది సెలెక్ట్ చేసుకుంటున్నారు? ట్యాంక్లో ఏముంది అది కిందకు వస్తుంది. ట్యాంక్లో మంచినీళ్ళు ఉంటే అదే కొళాయిలో వస్తుంది.
ట్యాంక్లో మురికి నీళ్ళు ఉంటే నేను బ్లాక్ అవుతుంది. అవి ఎక్కడో మార్పు రావాలి. అది మార్పు రావడానికి మనం కొంచెం త్యాగం చేయాలి, కొన్ని విల్ పవర్తో మనం యూజ్ చేయాలి. ఏ విధమైన రాజకీయాలు తీసుకురాకుండా, ఏ విధమైన మనం సందేహం లేకుండా చేస్తే స్పష్టత, అప్పుడు మన పాలసీస్లో మన లైఫ్లో ఆనందం. అలాంటి విద్యా సంస్థలు రావాలి, అలాంటి టీచర్స్ కూడా ఉండాలి, అలాంటి శిక్షణ ఇవ్వాలి అని స్వామి చెప్తూ ఉంటారు. టీచర్ ట్రైనింగ్, నాట్ సబ్జెక్ట్ ట్రైనింగ్, వాళ్ళ వాల్యూ ట్రైనింగ్, వాళ్ళలో టీచర్హుడ్, ఆ గాంభీర్యం. నేను శిక్షకుడిని, నేను చాణక్యుడు లాంటి వాడిని, నేను ఒక కలాం లాంటి వాడిని, నేను ఒక సివి రామన్ లాంటి వాడిని, ఆ ఇన్స్పిరేషన్తో జాబ్ కాకుండా, ఉద్యోగం కాకుండా, ఎంత జీతం వస్తుందో కాకుండా, వాళ్ళు ఎంతో మార్పు తీసుకునే చేతి వచ్చింది. అక్కడ మన దేశానికి మనం ఏం చేస్తున్నాం అనే ప్రశ్న వస్తుంది. అప్పుడు మార్కులు, ర్యాంకులు ఇవేం కనబడ అవసరమే లేదు, అవసరమే లేదు. ఈజ్ ఆల్రెడీ ఎడ్యుకేటెడ్. ఇంకా మార్కులతో ఎడ్యుకేషన్ మనం లెక్క పెడుతున్నాం. మనం అక్షరాభ్యాసంతో లెక్క పెట్టు. అతను హైట్ ఎంతో ఆర్మీలో లెక్క పెడతారు, అవసరం అది. అతను 5 feet or 6 feet అతను 50 kilos or 60 kilos, అది స్పోర్ట్స్లో ఫిజికల్గా అది ఎడ్యుకేషన్, బట్ లైఫ్గా అది అవసరం లేదు. హీఈస్ ఎడ్యుకేటెడ్ అంతే. క్యారెక్టర్ సర్టిఫికేట్ ఇస్తారు, 10 rupees ఇస్తే ఇస్తారు ఎవరైనా, అలాంటి సర్టిఫికేట్ అవసరమా? జీవితమే ఒక సర్టిఫికేట్, తనకు తానిచ్చుకోవాలి క్యారెక్టర్ సర్టిఫికేట్. అద్భుతం స్వామీజీ. ఇక స్వామీజీ, విద్యాభ్యాసం గురించి స్టూడెంట్స్ ఏమనుకుంటున్నారు, వాళ్ళు ఫేస్ చేసిన ప్రాబ్లమ్స్ కూడా ఒకసారి డిస్కస్ చేద్దాం స్వామీజీ. అదేవిధంగా ఈరోజు కూడా మనకి టీచర్ కూడా ఉన్నారు, భారతి భవన్ నుంచి వచ్చిన శేషు గారు. ముందుగా స్టూడెంట్స్ మీరు మాట్లాడమ్మా, మీరు ఎలాంటి ఇబ్బందులు ఏమైనా ఫేస్ చేశారా? మీకు విద్యాభ్యాసం ఇలా ఉండుంటే నా ఫ్యూచర్ ఇప్పటికి బాగుండేది అనే అభిప్రాయం మీకు ఎవరికైనా ఉందా? చెప్పండి మీ అభిప్రాయం. ఎవరు మాట్లాడుతున్నారు ముందు? నమస్తే స్వామీజీ, నా పేరు చందన, నేను బీటెక్ ఫైనల్ ఇయర్ చదువుతున్నాను. ఇంతకుముందు గురుకులాలు ఉండేవి మనకి, అప్పుడు గురువు దగ్గరే ఉండి వాళ్ళు ఎలా పని చేయడం దగ్గర నుంచి చదువు వరకు మొత్తం నేర్చుకునేవారు. కానీ ఇప్పుడు గురుకులాలు లేవు. తర్వాత చిన్నప్పటి నుంచి 5 సంవత్సరాలు ఒక పిల్లవాడు వాళ్ళ తల్లి దగ్గర ఉండేవారు, కానీ ఇప్పుడు ఆ తల్లి జాబ్ చేయడానికి వెళ్తుంది. సో అక్కడ కూడా ఆపర్చునిటీ లేదు, ఏంటి మోరల్ వాల్యూస్, ఏంటి మనం ఎలా ఉండాలి అని లేదు. ఆ టైంలో ఏం చేస్తారు, నువ్వు ఇది అవ్వాలి అని చెప్తారు, కానీ నువ్వు ఏమవుతావని ఎవరు అడగరు. తర్వాత స్కూల్లో జాయిన్ చేస్తారు 5 ఇయర్స్ తర్వాత, అప్పుడు టీచర్ కూడా నీకు ఇన్ని మార్క్స్ రావాలి, నువ్వు ఫస్ట్ రావాలి అంటారు. కానీ నువ్వు ఒక పరిపూర్ణమైన ఒక మనిషిలాగా అవ్వాలి, తీర్చిదిద్దాలి నిన్ను అని ఏ టీచర్ అనుకోవట్లేదు. ఒకవేళ ఏదైనా టీచర్ అనుకున్నా కానీ వాళ్ళ ప్రిన్సిపల్స్ వాళ్ళ హైయర్ అథారిటీస్ వచ్చి ఇలా కాదు, మీరు ఇది చెప్పాలి, ఇదే చెప్పాలి అని వాళ్ళని రెస్ట్రిక్ట్ చేసేస్తున్నారు. సో మనము ఆ స్కూల్ టైంలో కూడా ఒక పిల్లవాడు ఏం చేయాలి అన్నది కూడా వాళ్ళు అప్పటికి డిసైడ్ చేసుకోరు. తర్వాత బీటెక్ వచ్చేసిన తర్వాత అప్పుడు జాబ్ చేయాలని చెప్తారు, కానీ నువ్వు అప్పుడు కూడా అడగరు నువ్వు ఏమవుతావు అని చెప్పి. మరి ఇన్ని సంవత్సరాలు అవ్వంది, ఒక మనిషి జాబ్ చేసే టైంలో మంచి మనిషిగా తీర్చిదిద్దాలి, మంచి మనిషిగా అవ్వాలి అని ఎలా అందరూ ఎక్స్పెక్ట్ చేస్తారు, అది కష్టం కదా. సో రామాయణం, మహాభారతం, భగవద్గీత ఇలాంటి చిన్న చిన్న స్టోరీస్ ఉంటాయి. ఇంతకుముందు మన అమ్మమ్మ వాళ్ళు, తాతయ్య వాళ్ళు చెప్పేవాళ్ళు, అప్పుడు మోరల్ వాల్యూస్ ఏంటో వాళ్ళకి చిన్నప్పుడే తెలియకుండానే వచ్చేసాయి. సో టీచర్ కూడా లీజర్ దొరికినప్పుడు ఒక్కొక్క స్టోరీ రోజుకి ఒక్కటి చిన్నది చెప్పినా కానీ వాళ్ళలో మోరల్ వాల్యూస్ అన్నీ వస్తాయన్నమాట, తెలియకుండానే వాళ్ళలోకి వచ్చేస్తాయి. కొంచెం నేర్చుకోవచ్చు. ప్రణామ్ స్వామీజీ, నా పేరు రాధిక, నేను డిగ్రీ 2nd year చదువుతున్నాను. చిన్నప్పటి నుంచి ఇది నేర్చుకోండి, ఇది చెయ్యండి అనే చెప్తారు, కానీ ఇది ఇష్టపడి చెయ్యండి, మీరు కష్టం అంటే మీకు నచ్చితేనే చెయ్యండి, నచ్చితే కష్టపడి చేయడం కంటే ఇష్టపడి చేస్తేనే అది ఇంకా దానికి ఫలితం ఉంటుంది. కష్టపడి అంటే అబ్బా ఏదో చెయ్యాలి, వాళ్ళు చెప్తున్నారు కాబట్టి చెయ్యాలి. ఎగ్జామ్స్ రాస్తాము, ఎందుకు రాస్తాము, ఇంట్లో తిడతారనో లేకపోతే కాలేజ్లో తిడతారనో పనిష్మెంట్ ఇస్తారనో. స్కూల్ లైఫ్ నుంచి అదే భయం, తిడతారు మ్యామ్స్ తిడతారు, పనిష్మెంట్ ఇస్తారు, లేకపోతే ఎక్కువ ఫెయిల్ అయితే ఎక్కువ హోంవర్క్ ఇస్తారు, లేకపోతే ఇంట్లో తిడతారు. అదే కానీ అదే ఇష్టపడి చేస్తే తను మార్క్స్ వస్తాయో రావో తెలియదు, కానీ తిను బతుకున్నంత కాలం తనకి గుర్తుండిపోతుంది, తన రియల్ లైఫ్లో ప్రాక్టికల్గా తనకు యూస్ కూడా అవుతుంది. కానీ మన ఎడ్యుకేషన్ సిస్టంలో ఎలా అంటే చదువుతున్నామంటే మార్క్స్ కోసమే బట్టి అంతే, చెట్టు పెరుగుతుంది ఇట్లా పెరుగుతుంది, ఆకులు వస్తాయి, కాడరలు వస్తాయి అంతే రాస్తాం, కానీ విజువల్గా అవును ఇట్లా పెరుగుతుందంట అని ఎవరు ఆలోచించరు. ఇట్లా ఉందంటానే ఆలోచిస్తారు, కానీ అవును కదా మనం చూస్తున్నాం కదా అని ఎవరు పట్టించుకోరు. వాళ్ళకి థియరీ కంటే దానికంటే ప్రాక్టికల్గా ఇస్తే
వాళ్ళకి ఇష్టపడి చదువుతారు. ప్లస్ ఇప్పుడు చిన్నప్పుడు స్కూల్లో ఉన్నప్పుడు ఫస్ట్ క్లాస్ ఏ ఫర్ యాపిల్ అని చూపిస్తారు, దాన్ని బొమ్మ గీస్తారు. ఇంటికి వెళ్ళి పిల్లవాడు మమ్మీ ఇదే కదా యాపిల్ అని చెప్తాడు. అదే పెద్దగా అయ్యే వరకు ఆ ఎడ్యుకేషన్ ఉండదు, అదేంటో కూడా తెలియదు కదా. దాని గురించి చదువుతూనే ఉంటాం. చదువు ఇంకా దాని గురించి ఎక్కువ తెలుసుకోవాలంటే మీకు పోర్షన్లో ఉన్నది ఇంతే. మీకు కావాలంటే మీరు హయ్యర్ స్టడీస్ చేసుకోండి, దానిలో పిహెచ్డి చేసుకోండి. ఇప్పుడే ఎందుకు వద్దు, ప్రాక్టికల్గా మేము ఇప్పుడే ఎందుకు తెలుసుకోకూడదు అవన్నీ? శశి గారు ఏమని చెప్తారా దీనికి, మీ ఎక్స్పీరియన్స్? ఇప్పుడు ఈ అమ్మాయిలు ఇద్దరు చెప్పినది బేసిక్గా జనరేషన్ గ్యాప్ అనేది ఒకటి తెలుస్తుందండి. జనరేషన్ గ్యాప్ ఇది మధ్య నిజంగా అది ఒక పెద్ద ప్రాబ్లం అయిపోతుంది. ఇది పేరెంట్స్ దగ్గర కూడా అండర్స్టాండింగ్ ఉండాలి పిల్లల్ని, పిల్లల్ని పేరెంట్స్ అర్థం చేసుకోవాలి. అట్లీస్ట్ హాఫ్ ఎన్ అవర్ ప్రతిరోజు తల్లిదండ్రులు పిల్లలు మాట్లాడుకోవాలి ఒకళ్ళతో ఒకళ్ళు. అది జరగటంలా రాత్రి అయిపోయినా సరే పేరెంట్స్ మాత్రం అది ఒక డెఫినెట్గా నేను నా పిల్లలతో మాట్లాడాలి. వాళ్ళు ఏమనుకుంటున్నారు మా గురించి, మేము వాళ్ళని వాళ్ళు కోరుకునే మేము చేస్తున్నామా లేదా అనేది పేరెంట్స్ ఆలోచించాలి. ఈ అమ్మాయి చెప్పిన ప్రాబ్లం చూస్తే న్యూక్లియర్ ఫ్యామిలీస్ ఇప్పుడు ఒక అనదర్ ప్రాబ్లం అయిపోయింది. మన తల్లిదండ్రి పిల్లలు అంతే, ఆ పెద్దవాళ్ళతో అసలు మనకు సంబంధమే లేదు. ఈ విధంగా అవుతున్న కొద్దీ ఏమవుతుందంటే అసలు వాళ్ళకు ఒక కథలు చెప్పాలన్నా ఒక వాల్యూస్ రావాలన్నా పేరెంట్స్కేమో కుదరటం లేదు. ఎందుకంటే వాళ్ళ వాళ్ళ ఫైనాన్షియల్ ప్రాబ్లమ్స్ అని అండి ఏదైనా. దీనికి సొల్యూషన్ కావాలంటే డెఫినెట్గా పెద్దవాళ్ళ దగ్గర నుంచి కూడా మార్పు రావాలి. ఈ పిల్లలు వాళ్ళతో పేరెంట్స్ని కూర్చోపెట్టినా సరే మీరు అడిగేయాలంతే, అమ్మ నా కోసం ఒక నిమిషం ఉండండి, ఈ మాట వినండి. అది ఏంటంటే పిల్లలు ఇంకా మొదటి నుంచి ఒక ఫ్రెండ్లీ యాటిట్యూడ్ పేరెంట్స్ పట్ల డెవలప్ చేసుకోవాలి. వాళ్ళు కూడా అటువంటి అవకాశం పిల్లలకి ఇవ్వాలి. ఎడ్యుకేషన్ విషయంలో ఇప్పుడు ఈ అమ్మాయి చెప్పినట్టు కంపల్సరీగా ఇదే నువ్వు చదవాలి, నువ్వు డాక్టర్ అవ్వడమే నాకు ఇష్టము, మేమందరం డాక్టర్లం కాబట్టి నువ్వు అదే అవ్వాలి, మేము చిన్నప్పటి నుంచి నువ్వు ఇంజనీర్ అవ్వాలనుకున్నాం కాబట్టి అదే అవ్వాలి అంటే పిల్లలు చదవరు. వాళ్ళకి ఫుల్ లిబర్టీ ఇవ్వాలి. నేను ఇది చేద్దాం అనుకుంటున్నానమ్మా నన్ను చేయనివ్వండి అంటే పేరెంట్స్ ఒప్పుకోవాలి. అప్పుడు ఏంటంటే ఫోర్స్ మీద కాకుండా ఇష్టంగా చదువుతారు. ఇంకా ఇన్ అడిషన్ టు దట్ వీళ్ళకి ఏంటంటే ఇక్కడ తప్పకుండా మన సాధన కూడా అవసరం. ఇప్పుడు పేరెంట్స్ని మనం ఎంతో కాలం బ్లేమ్ చేయలేము ఒక్కొక్క ఫ్యామిలీలో, అది మనం ఏం చేయలేము. మనం చేయలేని దగ్గర మనం బాధపడుతూ కూర్చోకూడదు. అవసరాలు ఎక్కువైపోయాయి, ఎక్కువైతే తర్వాత మనం చెప్పలేము మనకి మీకు కంఫర్ట్స్ కూడా కావాలి కదా. సో మనం వీ కాంట్ కంప్లీట్లీ బ్లేమ్ ది పేరెంట్స్. అటువంటప్పుడు ఏం చేయాలంటే ఆ ప్రాబ్లమ్ని అలా ఉంచుకొని ఇప్పుడు మీలాంటి వాళ్ళు యువత మీకు ఈ ఏజ్కి వచ్చిన తర్వాత ఎలా ఆలోచించాలి ఏం చేయాలనేది కొంతవరకు ఐడియా ఉంది. ఐడియా ఉంది కాబట్టి ఏంటంటే భగవద్గీతకి స్వామి అంటారు ఉద్ధరేదాత్మనాత్మానమని. అక్కడ మనకి ఈ బ్యాక్గ్రౌండ్ స్టోరీస్ చిన్నప్పుడు మీరు చదవలేదు ఓకే మర్చిపోండి, ఇప్పుడైనా స్టార్ట్ చేయండి. చిన్న చిన్న బుక్స్ మనకి రామకృష్ణ మఠ్ ఎన్నో బుక్స్ ఇస్తున్నారు, పాకెట్లో పెట్టుకుని క్యారీ చేయొచ్చు, అది డిక్షనరీస్ లాగా క్యారీ చేయొచ్చు. డౌట్ వచ్చినప్పుడు తీయండి, తప్పకుండా స్వామీజీ మెసేజ్ ఎక్కడొక్కడ మనకి హెల్ప్ చేస్తుంది. ఎంత సిన్సియర్గా ఉంటే అంత ప్రాపర్ ఆన్సర్ మనకు దొరుకుతుంది. అది ఎంతోమంది ఎక్స్పీరియన్స్ చేసినది, అది మీరు ఎవరిని చూసినా తెలుస్తుంది. అది చేయొచ్చు. స్వామీజీ మైండ్ని ఏమని డిస్క్రైబ్ చేస్తారంటే మనసు ఎటువంటిదంటే ఒక కోతి దానికి ఆల్కహాల్ ఇచ్చి ఒక తేలు కుడితే ఎంత అన్స్టడీగా ఉంటుందో అంత అన్స్టడీగా ఉంటుందట మైండ్, మనసు. అటువంటప్పుడు ఆ మనసుని మనం కంట్రోల్లో చేసుకోవడానికి మనం చిన్నప్పటి నుంచి అవ్వలేదని బాధపడే కన్నా మనం కూడా సాధన చేస్తూ ఉంటే తప్పకుండా అది మనకి హెల్ప్ఫుల్గా ఉంటుంది, అసలైన విద్యాభ్యాసానికి ఒక ఇది కలుగుతుంది. నమస్కారం గురూజీ, నా పేరు రవీందర్, నేను ఇక్కడ వివేకానంద ఇన్స్టిట్యూట్లో స్పోకెన్ ఇంగ్లీష్ కోచింగ్ వస్తున్నాను. అయితే భారతదేశంలో ఒకప్పుడు విద్య అంటే ఒక గురుకులాల్లో ఎలాంటి అదర్ కల్చర్ దూరంగా ఒక గురుకులాల్లో మాత్రమే విద్యను అందించేవారు. కానీ నేడు భారతదేశంలో ఏ విధంగా ఉందంటే ఒకప్పుడు ఉన్న విద్యకి ఇప్పుడు ఉన్న విద్యకు చాలా భేదం ఉంది. ఎలాగంటే విద్యార్థుల్లో విద్యార్థి సంఘాలు కూడా కీలక పాత్ర పోషిస్తున్నాయి. కొన్ని విద్యార్థుల సంఘాలు మామూలుగా ఉస్మాన్ యూనివర్సిటీలో కానీ ఆంధ్రలో విశాఖ బీచ్ ఫెస్టివల్, ఉస్మానియాలో కిస్ ఆఫ్ లవ్, ఇలాంటి విద్యార్థి సంఘాల వల్ల ఎలాంటి అదర్ కల్చర్కు సంబంధం లేని విద్యార్థుల స్టడీ కూడా ఇబ్బందిగా వస్తుంది. ఇలాంటి విద్యార్థి సంఘాల వల్ల విద్యార్థికి ఉపయోగం ఏంటి, అలాగే ఇప్పుడున్న విద్యార్థికి అసలు ఎలాంటి సిచ్యువేషన్ ఎలాంటి విద్యార్థి అందియాలి? నమస్కారం స్వామీజీ, నేను సుకన్యానండి. నేను జాబ్ చేస్తాను, నాకు చాలా టైం చాలా తక్కువ టైం ఉంటుంది పిల్లలతో స్పెండ్ చేయడానికి. ఉన్న టైంలో కూడా నేను వ్యక్తిత్వ వికాసం గురించి కాన్సన్ట్రేషన్ గురించి చెప్తుంటే మా బాబు వినడు. సో వారికి కాన్సన్ట్రేషన్ ఎలా తేవాలి, నా పాత్ర ఏంది అంటే ఎలా వాళ్ళని ఏ విధంగా ఈ బయట సోషల్ బ్యారియర్స్ నుండి ఎలా తప్పించాలి,
ఫేస్బుక్, వాట్సాప్, టీవీ ఇలాంటి వాటి నుండి తప్పించి ఎలా వ్యక్తిత్వ వికాసాన్ని పెంచుకోవాలి, కాన్సన్ట్రేషన్ ఎలా తెచ్చుకోవాలి, రియల్ ఎడ్యుకేషన్ ఏంటి అనేది నేను ఎలా తెలియచేయగలను. గత 15 నిమిషాలు మనం చూస్తున్నాం, వింటున్నాం ఎలాగ వాళ్ళ అభిప్రాయాలు గురుకులం గురించి, తల్లిదండ్రుల గురించి, లేక ఉద్దరేది ఆత్మనాత్మనం, రైజ్ యువర్ సెల్ఫ్ బై యువర్ సెల్ఫ్ అనే విషయాన్ని మనం చర్చించుకున్నాం. తర్వాత సమాజంలో జరుగుతున్న పరిస్థితులు, దానికి ఎక్కడో ఔషధం ఉంటుంది, ప్రతి సమస్యకి ఔషధం ఉంటుంది, లేకపోతే సమస్య కాదు. జలుబు ఉంటే దానికి బ్యాక్టీరియా వెళ్ళింది, దానికి మందులు తీసుకుంటాం. అదేవిధంగా ఈ అమ్మ అడిగిన ప్రశ్నకి చూస్తుంటే ఇది రియల్ ప్రాబ్లం సమాజంలో. పనిచేయాలి, తర్వాత పిల్లల్ని కూడా చూసుకోవాలి. ఇక్కడ ఈవిడ చూసుకుంటే స్కూల్ ఆ ప్రారంభ దశలో ఏం జరిగిందో అక్కడ వీళ్ళకి లోపం కలుగుతుంది. ఫార్మేటివ్ పీరియడ్స్, ఈ సెకండ్ థర్డ్ ఫోర్త్ వాళ్ళు ఎలాంటి విషయాలు చూస్తున్నారు, ఎలాంటి స్కూల్లో వాళ్ళు ఎక్స్పోజ్ అయ్యారు, లేకపోతే ఇంటర్మీడియట్లో ఈ ఇంత వాట్సాప్లు లేక టెక్నాలజీని సోషల్ మీడియాని ఉపయోగించుకునే పరిస్థితి అవసరమే లేదు. అంటే వాళ్ళ ఏకాగ్రత ఎక్కడో తప్పుదారిలో పెడుతుంది. ప్రతి ఒక్కళ్ళని ఏకాగ్రత ఉంటుంది, అది మిస్యూజ్, దాన్ని సరిగ్గా ఉపయోగించుకోవటం లేదు, దానివల్ల కారణం అంతే. సో ఇలాంటి సందర్భాల్లో పిల్లల్లో కానీ వాళ్ళ ఇది కానీ, నా విషయం ఏంటంటే పిల్లల్లో ముఖ్యంగా ఈ టెక్నాలజీ తర్వాత గ్రాస్నెస్, అక్కడే నేను ఇంట్రొడక్షన్లో చెప్పాను ఏమిటంటే ఆ అవేర్నెస్ లేదు వాళ్ళలో, ఐనెస్, ఆ గొప్పతనం, ఆ గాంభీర్యం లేదు. సో మెషిన్ మీద ఆధారపడి ఉంటారు, వాళ్ళ వ్యక్తిత్వం మీద వాళ్ళు ఆధారపడి, ఆత్మబలం తక్కువ, వాళ్ళ వస్తుబలం ఎక్కువ, వస్తువుల మీద, వాళ్ళ గ్యాడ్జెట్స్ మీద, దాని మీద ఎక్కువైపోయింది. సో అలాంటప్పుడు ఏం చేయాలి, తల్లిదండ్రులు వారానికి ఒకసారి అయినా నెలకు ఒకసారి అయినా ఎక్కడో ఒక చోట తీసుకువెళ్ళి అక్కడ పెయిన్ అదంతా చూపించి ఎక్స్పోజ్ చేయించి, అప్పుడు దాంతోపాటు ఈ సైంటిఫిక్ ఎడ్యుకేషన్ ఇస్తే, స్కూల్ కాలేజ్ పంపిస్తే వాళ్ళకి మనసులో ఇదవుతుంది, ఆ పెయిన్ కలుగు తెలుస్తుంది, ఓ నేను తప్పు చేయకూడదు, ఇది మిస్యూజ్ చేయకూడదు. అప్పుడు ఫైన్నెస్, మాధుర్యం అనేది జీవితంలో పెరుగుతుంది. అప్పుడు తల్లిదండ్రుల మధ్య, పిల్లల మధ్య ఒక విధమైన సంబంధం, ప్రేమ కలిగి ఎడ్యుకేషన్ వాల్యూ కలుగుతుంది. ఈ విధంగా ఆలోచించాలి. థ్యాంక్ యూ వెరీ మచ్ స్వామీజీ. విద్యాభ్యాసం గురించి అసలు నిజంగా ఇలాంటి డిబేట్స్ ఎన్నో జరిగితే కానీ కనీసం ఒక 5% అయినా చేంజ్ వస్తే, మీరు అన్నట్లుగా అంతకుముందు టీచర్స్ కూడా అన్నట్లుగా 20% పిల్లలు మారిపోయినా చాలు, నిజంగా భవిష్యత్తు బంగారంలా ఉంటుంది భారతదేశానికి. థ్యాంక్ యూ వెరీ మచ్ స్వామీజీ. ఇక ఇవాళ ఎపిసోడ్లో చివరిగా వివేకానందుల వారి సూక్తి చూద్దాం. పవిత్రుడు, సాహసోపేతుడు అయిన వ్యక్తే విజయాలు సాధించగలడు. ఇది ఇవాళ రైజ్ అండ్ షైన్. నెక్స్ట్ ఎపిసోడ్లో మళ్ళీ కలుద్దాం. నమస్తే.